హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్సరీ సో ఈరోజైతే ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము సో దానికోసం ఇక్కడ నేను అంటే సపరేట్గా ఏం క్లాత్ తీసుకోలేదు జస్ట్ నేను వేరే ఒక ఫ్రాక్ కుడితే దాంట్లో మిగిలిపోయింది ఈ పీస్ సో ఈ పీస్ నేను ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆల్ చేస్తున్నప్పుడు సర్లే ఇది ఒక జీన్ పైక్ టాప్ లాగా కుట్టేద్దాము అన్నట్టు అనిపించింది నాకు సో ఇది అరౌండ్ హాఫ్ మీటర్ ఉండొచ్చు సో నేను దీనికి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను క్రేప్ లైనింగ్ కూడా హాఫ్ మీటరే తీసుకున్నాను సో దాన్ని ఇలా సమోసా ఫోల్డ్లో చేయాలన్నమాట సమోసా ఫోర్లో చేశాక ఇక్కడ నేను ఒక ఎడ్జ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను అంటే షోల్డర్ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను ఆమ్ హోల్ కూడా సేమ్ ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ ఇచ్చేసాను సో అక్కడి నుంచి మనం ఏదైతే షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నామో ఆ లైన్ నుంచి మీకు లెంత్ ఎంత కావాలో అంతకి మార్క్ చేసుకోండి ఇక్కడ అరౌండ్ నేను ఒక ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ క్లోజ్డ్ సైడ్ నుంచి నెక్ లెంత్ ఏమో నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను విత్ కూడా త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఏదైతే రౌండ్ షేప్ ఇచ్చానో అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఆమ్ హోల్ దగ్గరికి ఇలా కల్ ఆ లైన్ని నేను జాయిన్ చేస్తాను అనమాట చూసారా ఇలాగా సో ఇలా మొత్తం అంతా ఆమ్ హోల్కి జాయిన్ చేసేసాను విత్ నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను లెంత్ కూడా త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇలా సమోసా ఫోల్డ్ చేయాలన్నమాట చూసారా మనం శారీ ఎలా అయితే నార్మల్గా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి సమోసా ఫోల్డ్ చేసి సేమ్ రెండు హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి దానిపైన నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను అది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ ఇదేమో క్రేప్ లైనింగ్ తీసుకున్నాను నేను జార్జెట్కి ఇక్కడ జార్జెట్కి అది ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇక్కడ పైన నెక్ అది యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నాను జార్జెట్ కాబట్టి మనకి కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటుంది కుడుతున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని కుడితే సెట్ అయిపోతుంది అనమాట సో మీరు కూడా ఏమైనా ఫ్యాబ్రిక్స్ కుట్టి ప్పుడు ఇలా ఏదైనా చిన్న చిన్న క్లాత్స్ మిగిలిపోతే మీ పిల్లలకి ఇలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఎట్లీస్ట్ డైలీ వేర్ కింద డైలీ వేర్ వేసుకోవడానికైనా పనికొస్తాయి కదా సో ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది ఇక్కడ మనం ఇలా ఏదైతే అది డోరీస్ కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే నార్మల్ మనం స్ట్రాప్స్ పెడితే పిల్లలకి వేయడానికి కూడా మనకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు సో అది మనం కట్టుకునే డోరీస్లో అనుకో ఈజీగా అయిపోతుంది కదా సో అందుకని ఇక్కడ నేను డోర్ కట్ చేసుకుంటున్నాను సో కటింగ్ ఎంత అయిపోయింది ఒకసారి స్టిచ్చింగ్ చూద్దాము సో దానికోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది అంటే ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ సైడ్లో ఉంది దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ నేను చూసారా డోరీ కూడా లోపల ఇన్విజిబుల్గా కుడుతున్నాను సో డోరీ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కిందన ప్లేస్ చేశాను అనమాట అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద డోరీ ప్లేస్ చేసి దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇలా కార్నర్లోని డోరీ ప్లేస్ చేసి నీట్గా మనం ఆర్మ్ హోల్ వరకు మొత్తం అంతా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా మనం కట్ చేసేసుకొని చూసారా మనకి ఇలా షేప్ వచ్చేసింది ఆల్రెడీ కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేసేసుకుంటాను అనమాట టర్న్ చేసేసుకొని దాని పైనుంచి కూడా మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఇది కుట్టడానికి హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందేమో నాకు అంతే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు బిగ్నర్స్ కూడా కుట్టేసుకోవచ్చు చిన్న చిన్న క్లాత్స్ ఇంట్లో ఏమైనా బ్లౌజ్ పీస్లో ఉన్న కుట్టేసుకోవచ్చు మీ పిల్లలకి ఇంకా మా పాప అయితే ఒక సెవెన్ ఇయర్స్ ఇంకా చిన్న అయితే ఇంకా ఎక్కువ గేర్తో ఇంకా బాగా వస్తుంది సేమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అలానే కుట్టుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద పెట్టాను దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేశాను ఇలా డోరీ కూడా లోపల నుంచి ప్లేస్ చేశాను చూసారు కదా లోపల నుంచి ప్లేస్ చేసి నీట్గా దాని పైనుంచే స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మనం క్లాత్ని జరుపుకుంటూ ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు జరగకుండా మీరు పిన్స్తో సెక్యూర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను పిన్స్తో పిన్స్ పెట్టుకొని ఏం చేయలేదు మీకు కొద్దిగా ఈజీగా కావాలి అనుకుంటే పిన్స్ పెట్టుకుంటే నీట్గా క్లాత్ ఎటు జరగదు మీకు ఆరామ్స్ మనం దాని పైనుంచి స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా సేమ్ దాని పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకొని చూడమే దీని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేస్తే అయిపోయినట్టే మన టాప్ ఈజీగా అయిపోతుంది చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ప్లేస్ ప్లేస్ చేసుకొని ఇలా సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను చూసారా సేమ్ రెండు సైడ్లు జాయిన్ చేసేసుకోవడమే ఇక్ అంటే లాస్ట్ వరకు పెట్టి జాయిన్ చేసేయండి ఇలా మధ్య మధ్యలో దారాలు ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవడమే టూ సైడ్స్ జాయిన్ చేసేసాను అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఆ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్నాక ఇలా నేను ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను సో దట్ సైడ్స్ కూడా మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ప్లస్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే జార్జెట్ అంటే నార్మల్గానే దారాలు దారాలా కనిపిస్తుంది కదా సో ఇలా మీరు మడత పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ సో ఇలా సైడ్ స్టిచ్ వేసుకున్నాక చూసారా ఎలా ఉందో ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ కాదు మొత్తానికి అయిపోయింది అక్కడ ఆ డోరెస్కి చిన్న లట్కన్స్ కుట్టేసి అండ్ ఇక్కడ చుట్టూ అంతా పీకో చేసేసుకుంటే అయిపోద్ది ఇన్ కేస్ మీ దగ్గర పీకో మిషన్ లేకపోతే జస్ట్ ఒక ఫోల్డ్ చేసిన కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ నేను డోరీస్ కూడా కుట్టేశాను డోరీస్ కుట్టేసి ఇక్కడ సైడ్ అంతా యాక్చువల్లీ నా పీకో మిషన్ అప్పుడు పని చేయలేదు సో నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను సో ఓవరాల్ లుక్ అయితే ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కానీ యూస్ఫుల్ అయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మా పాప వేసుకున్నకైతే ఇలా ఉంది చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్